శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సింహరాశి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో సింహరాశిలో జన్మించిన వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసిన పరిహారాల గురించి అలాగే వారు ధరించవలసిన అదృష్ట రత్నం రంగుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి చక్రంలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశికి రాశి అధిపతి రవి మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిన వారే ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా చతుర్థంలో కేతువు షష్టమంలో శని షష్టమ మరియు సప్తమ స్థానంలో గురువు అష్టమ మరియు భాగ్యస్థానంలో రవి బుధ శుక్రగ్రహాల సంచారము అలాగే దశమంలో రాహువు అలాగే దశమ మరియు ఏకాదశ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి చాలా వరకు గ్రహాల అనుకూలత కారణంగా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవనే చెప్పచ్చు గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సంతాన సొసైటీలో మంచి గుర్తింపు లభిస్తుంది కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు వారు ఆశించని విధంగా మంచి అవకాశాలు లభించి వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వారి ప్రతిభకు తగిన గుర్తింపును పొందగలుగుతారు విద్యార్థులు వారు ఆశించిన ఫలితాలను పొందటానికి గాను బాగా కష్టపడి శ్రద్ధతో చదవాల్సి ఉంటుంది వివాహం కొరకు ప్రయత్నించే వారికి ఈ నెల ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలోనే పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయని చెప్పచ్చు వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉంటాయి స్థిరాస్తులను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు భూ సంబంధిత లావాదేవీల్లో అద్భుతమైన లాభాలను చూస్తారు నూతన గృహోపకరణాలను సమకూర్చుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి చక్కటి ఆర్థికాభివృద్ధి ఉంటుంది మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ సొంతమవుతుందని చెప్పచ్చు నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుంటారు నూతన పరిచయాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు కోర్టు తీర్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగానే వస్తాయని చెప్పొచ్చు మీరు ఈ నెల ఎంత బాగా కష్టపడితే అంతటి మంచి ఫలితాలను పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ప్రేమతో కూడిన వాతావరణం ఉంటుంది పుణ్యతీర్థాలను దర్శించుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి కాకపోతే ఈ నెల సింహరాశి వారికి విపరీతమైన శారీరక శ్రమ అధికంగా ఉండడం వలన బ్యాకేక్ నిద్రలేమి లాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి సమయానుకూలంగా తగు విశ్రాంతిని తీసుకుంటూ నీటిని ఎక్కువగా త్రాగుతూ తగు ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది అలాగే దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ర్యాష్ డ్రైవింగ్కి దూరంగా ఉంటే మంచిది మొత్తం మీద ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి చాలా వరకు యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ గోచార రీత్యా మాత్రమే చెప్పటం జరిగింది ఖచ్చితమైన వ్యక్తిగత జాతక ఫలితాలను తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలోని జ్యోతిష్క పండితులను సంప్రదించాల్సి ఉంటుంది మరిన్ని మంచి ఫలితాలను పొందటానికి గాను సింహరాశి వారు చేయవలసిందల్లా ప్రతి గోవింద గోవిందనామ జపము అలాగే ఓం భాస్కరాయన మహా అంటూ శ్రీ సూర్యనారాయణ మూర్తిని ప్రతి ఉదయము భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే ఆరోగ్యపరమైన అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెప్పచ్చు అలాగే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు సింహరాశి వారు ధరించవలసిన అదృష్ట రత్నము వజ్రము వారికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు